హరి ఓం తర్వేభ్యోం నమోనమ గాంధీ గారి అద్భుతమైన బ్రహ్మచర్య ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తరగడం లేదండి ఈరోజు మనం చూడబోయేటువంటి ఆ అంశం ఏమిటి అంటే భారతదేశం యొక్క తొలి వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రి భారతదేశ స్వతంత్ర భారతదేశానికి దరిదాపు పది ఇరవై సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సుశీల నయ్యర్ అనే ఈ స్త్రీ ఈ స్త్రీని మీరు చూస్తూ ఉన్నారు ఆమె చాలా గొప్ప ఆమె మనకి స్వాతంత్రం రాకముందే ఆమె ఎంబీబీఎస్ చేసింది ఆమె ఇంకా చాలా గొప్ప డాక్టర్ కూడా ఆమెకు గాంధీ గారి అంటే చాలా అభిమానం ఆమె యొక్క అన్న ప్యారేలాల్ నయ్యర్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్యారేలాల్ నయ్యర్ గాంధీ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ ఈమె గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ యొక్క చెల్లెలు అనమాట ఈమె మహాత్మా గాంధీ గారికి ఒక చాలా డై హార్డ్ ఫ్యానే కాదు ఆమె మహాత్మా గాంధీ గారికి ఒక స్పెషల్ డాక్టర్ కూడా ఆయనకు ఏ వ్యాధి వచ్చినా కానీ ముందుగా ఈమె దానికి డయాగ్నోసిస్ చేసి మందులు ఇస్తూ ఉండేది అటువంటి ఈమె పైకి పోయి కూడా గాంధీ గారికి కన్నుబడింది ఈమెను కూడా వదిలిపెట్టలేదు సుశీల నయ్యర్ గారితో ఒక అడుగు ముందుకేసి గాంధీ గారు కేవలం ఏదో రాత్రి అలా పడుకొని నిద్రపోవడమో లేదా అటువంటి చిన్న చిన్న ప్రయోగాలు కాకుండా ఈమెతో ఒక చాలా పెద్ద ప్రయోగమే చేశారంటే అదేమిటంటే సుశీల నయ్యర్ గారు ఎప్పుడైతే ఆశ్రమంకి వస్తారో అప్పుడు ఆశ్రమంలో సుశీల నయ్యర్ గారు స్నానం చేయాలి ఆమె బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఉంటే ఆమెతో పాటు గాంధీ గారు కూడా పక్కన కూర్చొని బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఉంటారు ఇలా ఇద్దరూ కలిసి బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఒక కొత్త ప్రయోగానికి తెరలేపారంటే గాంధీ గారు దీనికి మనకి చాలామంది చరిత్రకారులు ఈ విషయాన్ని రికార్డ్ చేశారు వేద్ మెహతా గారు రాసిన మహాత్మా గాంధీ అండ్ హిజ్ అపోజిల్స్ అనే పుస్తకంలో ఈ విధంగా ఈ సుశీలా నయ్యర్ గారితో గాంధీకి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ ఇలా గాంధీ గారు తమ యొక్క ఆశ్రమంలో సుశీల నయ్యర్ గారితో ఇలా బట్టలు లేకుండా రోజు స్నానం చేస్తూ అదేదో బ్రహ్మచర్య ప్రయోగాలని ఒక విచిత్రమైన పేరు పెట్టడంతో ఆ ఆశ్రమంలో గందరగోళం చెలరేగింది అక్కడ ఉండేటువంటి చాలామంది గాంధీగారి అభిమానులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గాంధీ గారిని తిట్టడము ఇంకా విమర్శించడము ఇంకా దీని గురించి రకరకాలుగా పుకార్లు ప్రచారం చేయడం చేస్తూ ఉండేవాళ్ళు దీని గురించిన విషయాలు తెలిసి గాంధీ గారు బాధపడి ఒక లెటర్ కూడా రాశారు గాంధీ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ఆశ్రమవాసులకు ఒక లెటర్ రాశారంట సీక్రెట్గా ఇలా నా గురించి పుకార్లు ప్రచారం చేయొద్దు నేనేం చేస్తున్నాను నేను మీకు నేనే నేరుగా చెప్తానని చెప్పేసి ఆయన ఆ లెటర్లో ఏం చెప్పారు అంటే నేను సుశీల నయ్యర్ గారు ఇద్దరం కూడా స్నానం చేసేవాళ్ళము అలా స్నానం చేసేటప్పుడు సుశీల నయ్యర్ గారు నేను బట్టలు లేకుండా ఒకే బాత్రూంలో ఒకేసారి స్నానం చేసేవాళ్ళం ముందు నేను స్నానం చేస్తూ ఉంటే నా వెనకాల ఆమె స్నానం చేస్తూ ఉండేది ఆమె స్నానం చేస్తూ సడన్గా ఒక్కోసారి నా ముందుకు వచ్చేసేది అలా ఆమె ఎప్పుడైతే నా ముందుకు వచ్చేదో నేను వెంటనే నా కళ్ళు మూసుకునేవాడిని ఆమె మాత్రం నా ముందు ఎటువంటి వస్త్రాలు లేకుండా స్నానం చేస్తూ ఉండేది అలా స్నానం చేసేటప్పుడు నేను కళ్ళు తెరిచే ప్రయత్నం చేసేవాడిని కాదు బహుశా ఆమె సోపు తీసుకొని అలా అలా సోపు రుద్దుకుంటూ ఉన్న శబ్దాలు కూడా నాకు వినపడుతూ ఉండేవి అని చెప్పేసి ఇంకా నేను చెప్పలేని విధంగా గాంధీ గారు రకరకాలుగా వర్ణించారు ఆమె ఆమె చీర కట్టుకొని స్నానం చేసేదో లేదా అండర్ అండర్ గార్మెంట్స్ స్నానం చేసేదో నాకు అర్థమయ్యేది కాదంటూ రకరకాలుగా వల్గర్గా గా గాంధీ గారు ఈ లెటర్లో వివరించడం జరిగింది అవన్నీ కూడా నేను చదివితే బాగుండదు కాబట్టి చదవడం లేదు గాంధీ గారికి మామూలు ఫ్యాన్స్ కాదండి ఎప్పుడైతే ఈ సుశీల నయ్యర్ గారితో ఇలా బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఇంకా రకరకాల బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తూ ఉన్నారో అంతవరకు సుశీల నయ్యరు ఆగిపోలేదు సుశీల నయ్యర్ గారు గాంధీ గారితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకుందని చెప్తారు ఆ అనుబంధం ఎంతవరకు వెళ్ళిందంటే ఎప్పుడైతే గాంధీ గారు సుశీల నయ్యర్ గారిని కొంచెం పక్కన పెట్టేసి మనుబెన్ గారితో బ్రహ్మచర్య ప్రయోగాలు ప్రారంభించారు సుశీల నయ్యర్ గారికి చాలా కోపం వచ్చిందంట ఆమెకి చిరెత్తుకు వచ్చేసింది ఎలాగైనా సరే ఈ మనుబెన్ని దూరం చేసేయాలి గాంధీ గారికి బ్రహ్మచర్య ప్రయోగాల్లో నాకు పోటీ వస్తుందా గాంధీ గారితో ప్ర ప్రయోగాలు చే చేసే అర్హత నాకు మాత్రమే ఉంది ఇంకొకరిని రాణిస్తానా నేనని చెప్పేసి ఆమె ఈర్ష్యతో రగిలిపోయింది ఏ విధంగానైనా సరే మనుబెన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఆమె యొక్క ఉపాయం పన్నిందండి మంచి ఉపాయం గాంధీ గారి ఒక సెక్రటరీ ప్యారేరాల్ నయ్యర్ ఈ ప్యారేరాల్ నయ్యర్ చెరులే మన సుశీల నయ్యర్ కదా ఏదో ఒక విధంగా ఈ మనుబెన్కి కనుక ఎవరితో ఎవరో ఒకరితో కనుక పెళ్లి చేస్తే ఈ మనుబెన్ ఇంకా మనకి బ్రహ్మచర్య ప్రయోగాలకు అడ్డం రాకుండా పోతుందని ఒక మంచి ఉపాయం పని మనుబెన్ని బలవంతంగా ప్యారేలాల్ ఇచ్చి పెళ్లి చేయాలని మనుబెన్ని ఒత్తిడి చేసిందంట ఈ విషయం మనుబెన్ను తన యొక్క డైరీలో ఇలా రాసుకుంది ఈ ప్యారేలాలు గాంధీ యొక్క పర్సనల్ సెక్రటరీ అయినప్పటికీ మీరు అనుకుంటున్నట్టుగా ఆయన ఎంక్ కాదు ఆయన చాలా వయసు అయిన వ్యక్తి అనమాట మనుబెన్ కంటే ఈ వయసులో చాలా ఎక్కువ ఏదో ఒక విధంగా బలవంతంగా ఆయనకి ఈ మనుబెన్కి పెళ్లి చేయాలని చాలా గట్టిగా ప్రయత్ని ప్రయత్నించింది సుశీల నయ్యర్ మనుబెన్ గారు తన యొక్క డైరీలో సుశీలా నయ్యర్ గారు తనతో చేసినటువంటి ఆ వివాహ ప్రయత్నం గురించి ఇలా రాసుకున్నారు సుశీల నయ్యర్ గారు ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు ఏదో ఒక విధంగా నన్ను ఈ ఆశ్రయం నుంచి పంపించేసి గాంధీ గారి బ్రహ్మచర్య ప్రయోగాలకు దూరం చేయాలని అనుకుంటున్నారేమో నాకంటే వయసులో చాలా పెద్ద అయిన ఈ ప్యారేదాల నయ్యర్తో బలవంతంగా నాకు వివాహం చేయ చేయాలని చూస్తూ ఉన్నారు దీనికి బహుశా కారణం ఇప్పుడు బ్రహ్మచర్య ప్రయోగాలు గాంధీ గారు సుశీల నయ్యర్తో చేయడం మానేసి నాతో చేసే చేయడమేమో గాంధీ గారు నాతో బ్రహ్మచర్య ప్రయోగాలు చేయకముందు సుశీలా నయ్యర్తో బట్టలు లేకుండా నగ్నంగా స్నానం చేస్తూ అప్పుడప్పుడు రాత్రి వాళ్ళిద్దరూ కలిసి నగ్నంగా ఒకే బెడ్ మీద పడుకుంటూ ప్రయోగాలు చేస్తూ ఉండేవారు బహుశా గాంధీ గారు ఇప్పుడు ఆ ప్రయోగాలు తనతో చేయడం మానేసి నాతో చేయడం వల్ల ఇలా సుశీల నయ్యర్ గారు నా మీద ఈర్ష నా మీద ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నన్ను వదిలించుకోవడానికి ఈ విధంగా ఈ నగ్న ప్రయోగాలు నాతో చే చేయడమే దీనికి కారణమని సుశీల నయ్యర్ గారు తన డైరీలో రాసుకున్నారు ఫస్ట్ జనవరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రాసుకున్నటువంటి ఈ విషయాన్ని ఆమెకి ఆమె యొక్క పర్సనల్ డైరీలో మీరు చూసుకోవచ్చు ఇక్కడ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ విషయం మీకు సందేహం ఉండకూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మనుబెన్ గారు తన డైరీలో రాసిన తర్వాత ఆ డైరీలో గాంధీ గారు సంతకం కూడా పెట్టారు ఈ విషయాన్ని చదివి అంటే గాంధీ గారు కూడా ఇది నిజమే ఇది వాస్తవమే అని ముద్ర వేశారు గాంధీ గారు ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు ఆబా తో కూడా చేశారు మహాత్మా గాంధీ అండ్ అనేది అపోజిల్స్ అనే పుస్తకంలో వేద్ మెహతా గారు తో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆ ఇంటర్వ్యూలో ఆబాబన్ గారు ఏం చెప్పారు అంటే నాకు చాలా గా నాకు గాంధీ గారికి వయసు అనేది చాలా తేడా ఉంది నేను ఆయన ఒక మేనకోడలను అవుతాను కానీ ఒకరోజు గాంధీ గారు నన్ను బట్టలు లేకుండా తనతో పడుకోమని చెప్పారు దీనికి కారణం బహుశా గాంధీ గారికి చలిబుడుతుందేమో ఇలా బట్టలు లేకుండా పడుకుంటే పక్కన ఆయనకి వెచ్చగా ఉంటుందని నేను భావించాను అని ఆబాబేహన్ గారు చెప్పారు ఇంకా ఆమె ఆయన అడిగిన అనేక ప్రశ్నల సమాధానం కూడా చెప్పారు వేది మెహతా గారు ఆమెని మీరు అలా గాంధీ గారితో పడుకునేటప్పుడు ఏవైనా వస్త్రాలు ధరించేవారా అని అడిగితే ఖచ్చితంగా గాంధీ గారు నేను ఆయనతో పడుకునేటప్పుడు నువ్వు పూర్తిగా వస్త్రాలన్నీ తీసేయమని నన్ను ఆజ్ఞాపించేవారు ఇంకా అంత పెద్ద ఆయన చెప్తే ఏమంటాము అని చెప్పేసి నేను కూడా ఆయన చెప్పినట్టుగానే బట్టలు తీసేసేదాన్ని ఆమె చెప్పారు సరే మీ సంగతి వదిలేయండి అలా మీతో గాంధీ గారు పడుకునేటప్పుడు ఆయన ఏమైనా వస్త్రాలు ధరించేవారా అని అడిగితే ముజే యాద్ నహి హోకి ఓ కోయి కపడా పెహనే రహితే రహితేథే యా నహి నాకు సరిగ్గా గుర్తు లేదండి ఆయన బట్టలు వేసుకునేవాడు లేదో అని ఆమె చెప్పింది కానీ నిజమేమిటంటే ఆయన బట్టలు వేసుకునేవాడు కాదు కాదని బ్రహ్మచర్య ప్రయోగాలు చేసే సమయంలో అప్పుడు ఆయన బట్టలు లేకుండా అలా పడుకోవడం వల్ల నాకు చాలా అసహ్యంగా సిగ్గుగా అనిపించేది కాబట్టి దయచేసి ఆ విషయం గురించి నన్ను ఎక్కువగా ఎక్కువగా ప్రశ్నించవద్దు అని చెప్పేసి ఆబాబెహన్ గారు వేద్ మెహతా గారికి చెప్పారు ఈ విషయాలన్నీ ఈ బుక్లో పేజీ నెంబర్ టూ నాట్ ఫోర్లో ఉన్నాయి మీరు కావాలంటే పరిశీలించుకోవచ్చు కొంతకాలం తర్వాత ఆబాబెహన్ ఇంకా నీతో బట్టలు లేకుండా ఈ దరిద్ర ప్రయోగాలు నేను చేయను అని తెగేసి గాంధీ గారికి చెప్పేసి గాంధీ గారిని బాధ పెట్టారంట ఈ విషయం సంపూర్ణ గాంధీ వాంగ్మయంలో స్ప స్పష్టంగా ఆయన ఒక రాసినటువంటి ఒక లెటర్లో ప్రస్తావించబడింది గాంధీ గారు తనకు సన్నిహితంగా ఉన్న ఏ స్త్రీని కూడా బ్రహ్మచర్య ప్రయోగాలు చేయకుండా వదిలిపెట్టినట్లు లేరు ఇప్పుడు మనం ఇంకొక స్త్రీ గురించి తెలుసుకుందాం ఈమె ఎవరో కాదు చాలా గొప్ప నాయకులైన జయప్రకాష్ నారాయణ గారి వైఫ్ ఆమె పేరు ప్రభావతి దేవి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆందోళనను ప్రారంభించిన ఆ గొప్ప నాయ నాయకుడే ఈ జయప్రకాష్ నారాయణన్ గాంధీ గారు ఈ దేవి యొక్క జీవితాన్నే కాదు ఈ ప్రభావతి దేవి గారి భర్త అయిన జేపీ గారి జయప్రకాష్ గారి జీవితాన్ని కూడా నాశనం చేశారు జయప్రకాష్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం తొందరగా ఆయన పెళ్ళైన కొత్తల్లోనే గాంధీ గారి ఆశ్రమానికి వెళుతూ వస్తూ ఉండడం వల్ల ప్రభావతి దేవి గారికి గాంధీ గారితో సాన్నిహిత్యం ఏర్పడి గాంధీ గారు బ్రహ్మచర్య ప్రయోగాల గురించి ఈ ప్రభావతి దేవి గారికి కూడా కొంచెం పిచ్చెక్కించారు దెబ్బకి దేవి గారు నేను కూడా ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతం స్వీకరిస్తున్నానంటూ ఒక బహే ఒక ప్రమాణం చేసింది ఆ ప్రమాణం చేసిన తర్వాత ఆమె కూడా తన యొక్క భర్తతో బట్టలు లేకుండా పడుకోవడం వరకే ఇక పిల్లలు పుట్టకుండా చేసేసింది దెబ్బకి జయప్రకాష్ నారాయణ గారు కంగు తిని గాంధీ గారిని దుమ్మెత్తిపోయిన రోజు లేదు గాంధీ గారిని బూతులు తిట్టిన రోజు లేదు ఈ విధంగా గాంధీ గారు ప్రభావతి దేవి గారికి బ్రహ్మచర్య ప్రయోగాల గురించి చెప్పి ఆమె యొక్క జీవితాన్ని మరియు జయప్రకాష్ గారి యొక్క జీవితాన్ని నాశనం చేయడం మాత్రమే కాకుండా తన యొక్క భర్తతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పి తాను మాత్రం ఆమెతో బ్రహ్మచర్య ప్రయోగాలు చేశాడు గాంధీ గారి సంపూర్ణ వాగ్మయం డెబ్బై తొమ్మిదవ ఖండము రెండు వందల ఇరవై తొమ్మిదవ పేజీలో గాంధీ గారు చాలా రోజుల నుంచి నాతో అప్పుడప్పుడు దేవి గారు బట్టలు లేకుండా పడుకునేవాళ్ళు అలా పడుకున్నప్పుడు నాకు బాగా వెచ్చగా ఉండేది అని చెప్పేసి ఆయన రాసిన పుస్తకంలో ఆమె గురించి రాశారు అసలు ఈ బ్రహ్మచర్య ప్రయోగాల గందరగోళం ఏమిటి అంటే ఈ విషయం గురించి గాంధీ మహాత్మా గాంధీ పూర్ణాహుతి అని చెప్పేసి ఒక పుస్తకంలో మూడు వందల పదిహేనో పేజీలో గాంధీ గారు ఒక లెటర్లో ఏం రాశారు అంటే నా యొక్క నిర్వచనం ప్రకారం బ్రహ్మచర్యము అంటే ఒక సుందరమైనటువంటి ఒక యవనంలో ఉన్న అమ్మాయితో బట్టలు లేకుండా ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ అతనికి ఉద్దీపనం అనేది కలుగకపోతే అప్పుడే అతను నిజమైన బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నట్టు ఈ డెఫినేషన్ ప్రకారం నేను బ్రహ్మచారినా కాదా తెలుసుకోవడానికే నేను బ్రహ్మచర్య వ్రతాన్ని పూర్తిగా సాధించానా లేదా తెలుసుకోవడానికి నేను అనేక మంది అందమైన అమ్మాయిలతో ఈ ప్రయోగాలు చేశానని చెప్పుకున్నారు వినోబాబాబే గారి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన గాంధీ గారి గురువు లాంటి వారు వినోబాబు గారికి ఒకసారి గాంధీ గారి లెటర్ రాసి నేను ఆబా మను ఇంకా చాలామంది స్త్రీలతో ఈ విధంగా బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తూ ఉన్నాను తొందరలో ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు నేను సక్సెస్ అయ్యి నాకు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్దగా పేరు వస్తుందని చెప్పి చెప్పారు అప్పుడు వినోబాబాబే గారు ఆయనకి రిప్లై రాస్తూ నువ్వు నీ దరిద్ర ప్రయోగాలు పక్కన పెట్టు ఇటువంటి ప్రయోగాలు పూర్తిగా నిషిద్ధము బ్రహ్మచర్యం గురించి నువ్వు ఏవేవో తప్పుడు కథనాలన్నీ ఊహించుకొని ఇటువంటి దరిద్ర ప్రయోగాలు చేస్తున్నావు దీని గురించి ఇంక నేను నీతో చర్చించదలుచుకోలేదని చెప్పి ఆయన రిప్లై రాశారు ఈ విషయం సంపూర్ణ గాంధీ వాంగ్మయం ఎనభై ఆరు ఫైవ్ ట్వంటీలో చాలా స్పష్టంగా ఈ లెటర్ పబ్లిష్ చేస్తున్నారు ఈ విషయం గురించి గాంధీ గారికి బాగా బుద్ధి చెప్పే ఒక ప్రశ్న మాత్రం వినోబాబావే గారు అడిగారు ఎవరైనా ఒకరు పూర్తిగా నేను బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాను నా యొక్క బ్రహ్మచర్య వ్రతం మీద నాకు విశ్వాసం ఉంది అని కనుక అనుకుంటే అతను ఇలా బట్టలు లేకుండా అందమైన అమ్మాయిలతో పడుకొని తన యొక్క బ్రహ్మచర్య వ్రతాన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా అలా టెస్ట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి తన యొక్క బ్రహ్మచర్య వ్రతం మీద నమ్మకం లేదనే దాని యొక్క సారాంశం అలా బ్రహ్మచర్య వ్రతం మీద నమ తన యొక్క బ్రహ్మచర్య వ్రతం మీద నమ్మకం లేని అటువంటి వాళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేసి అనవసరంగా లేనిపోని నిందలు కొని తెచ్చుకోవడం ఇంకా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని వదిలేసి ఇలా ఒక సెక్సువల్ ప్రిడేటర్గా మారిపోవడం వంటి పనులు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని ఇటువంటి ప్రయోగాలు చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వినో బ వినోబా బాబే గారు గాంధీ గారికి కొంచెం ఘాటుగానే గడ్డి పెట్టారు మీకు తెలియ మీకు తెలియని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్లో గాంధీ గారు ఆటర్ ఫ్లాప్ అయ్యారు నేను ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్లో ఫెయిల్ ఫెయిల్ అయ్యానని చెప్పి గాంధీగారే రాసుకున్నారు ఈ విషయం మనకి గాంధీ గారు చనిపోయిన తర్వాత పబ్లిష్ అయిన కీ టు హెల్త్ అనే గాంధీ గారి పుస్తకంలో ఉంది ఆ కీ టు హెల్త్ అనే పుస్తకం పేజ్ నెంబర్ ఫార్టీ సిక్స్లో గాంధీ గారు తన బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మెన్షన్ చేస్తూ నేను బ్రహ్మచర్య ప్రయోగాల్లో పూర్తిగా విజయం సాధించానని చెప్పుకోలేను కానీ ఆ దిశగా కొంచెం కొంచెం ప్రగతి సాధిస్తూ ఉన్నాను ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం నా మీద ఉంటే నేను ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్లో పూర్తిగా విజయం సాధిస్తాను ఏదో ఒక రకంగా ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్లో పూర్తిగా విజయం సాధించి ప్రజలందరి ముందు నేను బహిరంగంగా ఈ ప్రయోగాల యొక్క ఫలితాలను ఉంచాలనుకుంటూ ఉన్నాను కానీ ప్రజలందరి ముందు నేను ఏ ఫలితాలను అయితే ఉంచాలనుకుంటున్నానో అవి సంతృప్తికరంగా లేవు నేను అనుకున్న విధంగా ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్లో నేను సక్సీడ్ అవ్వలేకపోతూ ఉన్నాను అంటే ఆయన బట్టలు లేకుండా పడుకున్నప్పుడు ఆయనలో ఎటువంటి చలనం కలగకూడదు అంటే చలనం కలుగుతుంది అని చెప్పి గాంధీ గారు తానే స్వయంగా రాసుకున్నారు ఎందుకంటే మనకేం రుజువు కావాలి గాంధీ గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు తమ ప్రయోగాల్లో అని ఆయన చివరిదాకా బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు కానీ ఆయనలో చలనమైతే పూర్తిగా ఆగిపోలేదు అంటే దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది గాంధీ గారు చేసినటువంటి ఈ దరిద్ర ప్రయోగాల్లో ఆయన అట్టర్ ఫ్లాప్ అయ్యారు పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఇప్పుడు నేను అడిగేది ఒకటే ప్రశ్న ఇటువంటి వ్యక్తిని ఇలా తలతెక్క ప్రయోగాలన్నీ చేసి కొంతమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి ఈ వ్యక్తిని మహాత్ముడిగా పిలుస్తూ ఇతని బొమ్మల్ని మనం మన యొక్క నోట్లపై వేసుకోవడం ఇన్ని సంవత్సరాల నుంచి అవసరమా ఇతని పేరుతో ప్రతి గ్రామంలో ఒక ఏదో ఒక కాలనీ పేరు ప్రతి నాలుగు రోడ్ల కూడల్లో ఇతని యొక్క బొమ్మలు మనకు అవసరమా ఒకసారి మీరందరూ ఆలోచించుకోండి హరి